నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల మిత్రులరా ఈరోజు ఈ వీడియో షేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకు తెలుసు అరవై అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీ పురుషుల్ని సీనియర్ సిటిజన్స్ అని అంటారు వీళ్ళు సీనియర్ సిటిజన్సు ఓ పిల్లల ద్వారా కానీ లేకపోతే బంధువుల ద్వారా కానీ లేకపోతే ఇంకెవరి ద్వారా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళని ఆదుకోవడానికి రెండు వేల ఏడులో భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది దాన్నే ఏమంటారంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ ఈ చట్టంలోని సీనియర్ సిటిజన్స్ నిజంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళ పరిధిలో ఉన్న ఆర్డీఓనే దీనికి చైర్మన్ అంటారు ఈ ట్రిబ్యునల్ ఇది వాళ్ళు మూడు నెలల లోపల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఇది బాగానే ఉంది మీకు తెలుసు రిటైర్ అయిన తర్వాత కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత కానీ పిల్లలు మనతో ఉండరు పిల్లలు వాళ్ళ రీత్యా వేరే ఊళ్ళలోనే ఉండొచ్చు విదేశాలలోనే సెటిల్ అయిపోవచ్చు వాళ్ళతో సీనియర్ సిటిజన్స్ ఉండడానికి సస్ ఒప్పుకోరు ఎందుకంటే ఉండలేరు కూడా వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి అలాగని చెప్పి పిల్లలు వీళ్ళతో ఉంటారా అంటే అది కూడా కాదు ఇవన్నీ వీళ్ళకి డబ్బులుంటాయి ఆస్తులు ఉంటాయి ఇళ్ళుంటాయి వ్యవసాయ భూములు ఉంటాయి కానీ ఏకైక జీవితం ఎవ్వరూ లేకుండా అనాథల్లాగా ఒక్కడే మొగుడు పెళ్ళడం ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ బతుకుతూ ఉంటారు ఇవన్నిటినీ భరించలేక వీళ్ళు ఏం చేస్తారంటే ఓల్డేజ్ హోమ్లో చేరుదామని చెప్పేసరికి ఒక నిర్ణయం తీసుకుంటారు అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు ఓ ఈ ఓల్డేజ్ హోమ్లు మెయింటైన్ చేసే వాళ్ళు ఒకటి మించి ఒకరిని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు మా ఓల్డేజ్ హోమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మెడికల్ ఫెసిలిటీస్ ఇస్తాము మంచి భోజన వసతి పెడతాము మంచి రూములు ఇస్తాము వెంటిలేషన్ ఉన్న రూములు ఇస్తాము అటాచ్డ్ బాత్ ఇస్తాము అటెండెంట్స్ మీ దగ్గర ఉంటారు మీ బట్టలు ఉతికి పెడతాము అని అని పెట్టి చేస్తే దీనికి ఆకర్షితుల ఈ సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తారు ఓల్డేజ్ హోమ్లో చేరడానికి వెళ్తారు వీళ్ళు ఈ ఓల్డేజ్ హోమ్ వాళ్ళు అన్యూ అడ్వాంటేజ్ తీసుకుని అందరినీ అన్న కొన్ని ఓల్డేజ్ హోమ్లు ఇంకా ఏం చేస్తారు కాషన్ డిపాజిట్ అని సెక్యూరిటీ డిపాజిట్ అని ఇంకోదిన డిపాజిట్ అని లక్షలు లక్షలు కట్టించుకుంటారు ఇదే కాకుండా నెలకి మెయింటెనెన్స్ అని మెడికల్ ఫెసిలిటీస్ కింత అని అది కట్టించుకుంటారు పోని పోనీ ఏదైనా లాస్ట్ వృద్ధాప్యంలో కృష్ణారామ అనుకుంటూ ఏకైక జీవితం కాకుండా నలుగురితోని హ్యాపీగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉందాము పిల్లల్ని కష్టపెట్టద్దు పిల్లలు ఎక్కడో దేశంలోని సెటిల్ అయిపోయారు కానీ దేశంలో ఉన్నా కూడా వేరే ఊళ్ళల్లో ఉంటారు పోనీ ఉన్న ఊళ్ళో ఉన్నా కూడా బాగా కోడలతో సరికాకుండా మనస్పర్ధలు వచ్చి ఒక్కళ్ళు ఉండలేక ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో అప్రోచ్ అవుతున్నారు ఇప్పుడున్న కొంతమంది ఓల్డ్ జనరేషన్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఏదో సుఖపడదాం కష్టకాలంలో కృష్ణారామ అని ఉందామని పోనీ అక్కడైనా వాళ్ళు సుఖంగా ఉంటున్నారా లేదు అక్కడ కూడా ఉండట్లేదు అక్కడ వేరే రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకటి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసిన విధంగా అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అక్కడున్న మనుషులు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు వీళ్ళని ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్లోని ఉన్న సీనియర్ సిటిజన్స్ని ఎవరైనా బంధువులు చూడ్డానికి వెళ్ళడం లేకపోతే కొడుకో కూతురో కోడలో మనవడో ఎవరైనా వాళ్ళని చూడ్డానికి అని చెప్పేసి వెళ్తూ ఏదైనా పళ్ళు పలారాలు లేదు సీడ్స్ ఇస్తే ఇది వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు తినడం మొదలు ఇస్తారు ఇది మళ్ళీ వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం మేము తింటున్నట్టు మీరు ఎవరికైనా చెప్తే మీది అంత చూస్తాం కొడతాం ఈ వీళ్ళు ఏం చేస్తారు వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి చెప్తే ఉన్న ఆసరా కూడా పోతుంది ఈ తిండి కూడా దొరకదు అని చెప్పేసి నోరు మూసుకొని వాళ్ళు పెట్టే బా ఈ ఈ పిల్లలక బాధలు పెట్టే కన్నా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండే బాధలు ఎక్కువగా ఉన్నాయి అలా అలా చేస్తే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరమో లక్షల లక్షలు డిపాజిట్ చేస్తారు మాకున్న డబ్బంతా మీకు డిపాజిట్ చేసేసామో అని అంటున్నారు తిరిగి ఇస్తారా ఇవ్వరు పోనీ తిరిగి మేము డిస్టర్బ్ చేసుకుని ఈ ఓల్డేజ్ నుంచి మా కొద్ది ఇంకా మేము వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిపోతాము మేము కట్టిన డబ్బులు ఇచ్చేసాయండి మేము ఇప్పటిదాకా ఎంజాయ్ చేసాం కదా ఆ డబ్బులు పెట్టుకుని మిగతా డబ్బులు రిటర్న్ చేయండి అంటే ఇది డిపాజిట్టు నాన్ రిఫండబుల్ డిపాజిట్టు కాషన్ డిపాజిట్ మీకు ఇవ్వము తిరిగి మీరు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అని ఇబ్బందులు పెడుతున్నారు మరి ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఓల్డేజ్ హోమ్లు కంపల్సరిగా గవర్నమెంట్తో కన్సర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారో చార్టర్ పెట్టాలి ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారో సీనియర్ సిటిజన్ దగ్గర నుంచి అడిగి వీళ్ళకి రిపోర్ట్ చేయాలి అదే కాకుండా సీనియర్ సిటిజన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి అనేది క్లియర్గా బోర్డు మీద పెట్టి డిస్ప్లే చేయాలి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కన్సల్ట్ అధికారిది అదే కాకుండా టెలిఫోన్ నెంబరు ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చేస్తున్నాయా ఓల్డ్ ఏజ్ హోమ్లు లేదు వాళ్ళే లాభమే పరమార్థంగా పెట్టుకొని ఓల్డ్ ఏజ్ హోమ్లోని అన్యు అడ్వాంటేజ్ తీసుకుని లక్షల లక్షలు డిపాజిట్ తీసేసుకుని కనీసం భోజన వసతులు సరిగ్గా పెట్టకుండా మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళు చెప్తున్న అడ్వర్టైజ్మెంట్లో ఇస్తున్నది కూడా కాకుండా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే వృద్ధాప్యంలోని పిల్లల నుంచి తప్పించుకుని ఇక్కడేదో బతుకుదామని వస్తే ఇక్కడ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు వాళ్ళు చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదా ఉంది దీనికి ఇప్పుడు ఇప్పుడు ఈ యాక్ట్ ఏం చెప్తుంది మెయింటెనెన్స్ టూ థౌజండ్ సెవెన్ది ఇది ఈ యాక్ట్లో ఆర్డీఓ కంప్లైంట్ కేవలం పిల్లలు ప్రాబ్లం క్రియేట్ చేస్తేనే కంప్లైంట్ ఇవ్వాలన్న జ్యూడెక్షన్ కాదు ఇట్లా ఓల్డేజ్ హోమ్లోని మభ్యపెట్టి డబ్బులు తీసుకొని ఇబ్బందులు పెట్టి తిండి పెట్టకుండా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వకుండా చేస్తుంటే కూడా వాళ్ళ మీద కూడా ఆర్డ్యూ జ్యూడది ఈ చట్టాన్ని అనుసరించి వాళ్ళపైన కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు మనం కట్టిన డబ్బులు తిరిగి రిటర్న్ అడగడానికి మనకి హక్కులు ఉన్నాయి మేము మీ సర్వీసెస్ సాటిస్ఫై కావట్లేదు మీరు ఇచ్చే సర్వీసెస్ సరిగ్గా లేవు మీరు చెప్తున్న అడ్వర్టైజ్మెంట్లో వేరే విధంగా ఉన్నాయి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వేరేగా ఉన్నాయి మీ స్టాఫ్ సరిగ్గా ట్రైన్డ్ లేరు వాళ్ళు విసుక్కుంటున్నారు అసహించుకుంటున్నారు వేళకింత భోజనం పెట్టట్లేదు డాక్టర్లు కూడా వచ్చి చూడటం లేదు కాబట్టి మేము ఇక్కడ ఉండదలుచుకోలేదు మాకు మేము కట్టిన డబ్బులు మాకు రిటర్న్ చేయండి మర్రో అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాడు నిరాకరించడం ఒకసారి మీ దగ్గరికి డబ్బులు కడితే తిరిగి ఇవ్వము అంటారు మళ్ళీ ఈ డబ్బుని ఇవ్వకపోతే ఎక్కడికి పోవాలి ఓల్డేజ్ హోమ్లు సివిల్ కోర్టుకెళ్ళి కేసులు వెయ్యాలా ఏళ్ల తరబడి కోర్టు నుంచి తిరగాల పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలా అవన్నీ అవసరం లేదు ఈ చట్టాన్ని అనుసరించి కన్సెంట్ ఆర్డీఓకి ఫోన్ చేయడము ఈమెయిల్ ద్వారాను ఆన్లైన్ ద్వారానే ఇప్పుడు అన్నీ కూడాను ఎవరినో కుర్రాన్ని పట్టుకుని మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తే ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వాలి అవుతుంది అవుతుంది కూడా మీ డబ్బులు ఎక్కడ పోకుండా మీకు ఒకవేళ ఏజ్ హోమ్లు అని మీకు సాటిస్ఫై కాకపోతే మీరు కట్టిన కాషన్ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ రిటర్న్ చేయమని బా డైరెక్ట్ చేసే అధికారము కొంత ఆడియో ఈ చట్టం ఇస్తోంది కాబట్టి ఈ ఓల్డేజ్ సీనియర్ సిటిజన్స్ దీనికి వరి అవసరం లేదు బాధపడక్కర్లేదు అనవసరంగా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరాము డబ్బులు అన్నీ కట్టేసాము మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇందులో కట్టేసాము తిరిగి అడిగితే ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ పిల్లలు మమ్మల్ని చూడరు మేము ఇంటికి వెళ్తే మాకు ఇంత తిండి లేదు కట్టిన డబ్బులు ఇవ్వట్లేదు అనే బాధపడే అవసరము లేదు మిత్రులరా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇటువంటి బాధలు ఓల్డేజ్ హోమ్లోని సరిగ్గా ఫెసిలిటీస్ ఇవ్వకుండా బాధలు పెడుతున్నారో వాళ్ళకి వరి ఏ లేదు వాళ్ళకి హ్యాపీగా ఉండి మీ డబ్బులు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన టైంలో ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు హ్యాపీగా నివసించే హక్కు మీకు కల్పిస్తోంది ఈ చట్టం థ్యాంక్ యూ వెరీ మచ్